మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతారని అన్నారు. సిసోడియాను అరెస్ట్ చేసినట్లు ఎమ్మెల్సీ కవితను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారని జోస్యం చెప్పారు. కేసీఆర్ తెలంగాణలో అవినీతిగా సంపాదించిన డబ్బును ఇతర రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. తిరుమలలో శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. ఆయుష్మాన్ భారత్ అందరికి కూడా చెందాలి. మోడీ ఇల్లులు కట్టడానికి బడ్జెట్లో మంచి ప్రొవిజన్స్ పెట్టారు. 10 లక్షల కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం, హైవేస్, రైల్వేస్, ఇతర సంస్థలలో కూడా ఎక్కువ నిధులు ఇచ్చి ఉద్యోగాలు కల్పించేలాగా ఈ బడ్జెట్ పెట్టారు. ఇది మంచిగా ఇంప్లిమెంట్ చేస్తూ దేశాన్ని ఏదైతే 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ కావాలని మోడీ గారు